హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భారతదేశ ప్రాచీన చికిత్సా పద్ధతి అయిన ఆయుర్వేదం ఎంత గొప్పదంటే చదువురాని వారు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. అదే ఈ రోజుల్లో ఉండే మెడికల్ సైన్స్ ఎలాంటిదంటే ఎంత చదువుకున్న వారు కూడా అర్థం చేసుకోలేరు. ఈ రోజుల్లో ఉండే మెడికల్ సైన్స్లో ఉండే మందుల పేర్లు, వాటి తయారీలో ఏం కలుపుతారో కూడా చాలామందికి తెలియదు. అదే మన ఆయుర్వేద చికిత్సా పద్ధతి ఎంత సులభం అంటే ఇందులో మనం వాడే సోంపు, యాలకులు, లవంగాలు, మెంతులు, తేనె, వాము ఇలాంటి పదార్థాలతో అనేక రకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. అలాగే ఈ పదార్థాల గురించి చదువుకున్న వారైనా చదువురాని వారైనా అందరూ సులభంగా అర్థం చేసుకుంటారు. అలాంటి గొప్పది మన ఆయుర్వేదం. అందుకే వెనకటి రోజుల్లో అందరూ ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యేవారు, ఎలాంటి అనారోగ్యాల బారిన పడేవారు కాదు, అలాగే ఎక్కువ కాలం జీవించేవారు. అదే ఈ రోజుల్లో మనం కళ్ళు మూసుకొని డాక్టర్పై గుడ్డిగా పూర్తి భారం నమ్మకం వదిలేస్తున్నాం. అలాగే డాక్టర్ మనకిచ్చే మందుల చీటీలో ఆ మందుల గురించి కొన్నిసార్లు తెలుసుకుంటాం, కొన్నిసార్లు తెలియకుండానే వాడేస్తాం. ఈ రోజుల్లో ఉండే మెడికల్ సైన్స్ కేవలం ప్రాబబిలిటీ పైన ఆధారపడి నడుస్తుంది. ఒక మందు పైన ట్రయల్స్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, ఆ మందు ప్రభావితం చూపిస్తే వాడతారు, లేకపోతే మందు మార్చేస్తారు. మీరు కూడా తరచుగా ఇది చూస్తూనే ఉంటారు. మీకు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మీకు ఒక ట్యాబ్లెట్ రాసి ఇస్తాడు. కొన్నిసార్లు మీ శరీరానికి ఆ ట్యాబ్లెట్ పనిచేయకపోతే డాక్టర్ ఇంకొక ట్యాబ్లెట్ రాసిస్తాడు. ఆ ట్యాబ్లెట్ మీ శరీరానికి పనిచేయొచ్చు. అసలు ఎందుకు అలా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ రోజుల్లో ఉండే మెడికల్ సైన్స్లో ఏది ఫైనల్ కాదు. కానీ ఆయుర్వేదంలో అలా కాదు. ఆయుర్వేదంలో అన్ని అనారోగ్యాల చికిత్సా పద్ధతులు ఫైనల్. కానీ మీకు ఏ అనారోగ్యానికి ఏ పదార్థాలు ఎంత మోతాదులో వాడాలో తెలుసుండాలి. అలాగే ఆయుర్వేదం ఏం చెబుతుందంటే అన్ని అనారోగ్యాల కారణం ఒకటే, అలాగే అన్ని అనారోగ్యాలకి నివారణ కూడా ఒకటే. కారణం ఒకటే, కారణం సరిచేసుకునే పద్ధతి కూడా ఒకటే. దీనివల్ల మీకు అన్ని అనారోగ్యాలు నయమైపోతాయి. ఎలాగంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొక్కలకి ఎరువులు వాటి మొదళ్ళు వేరు దగ్గర వేస్తే మొక్కలు ఆరోగ్యంగా తొందరగా వేగంగా పెరుగుతాయి. అలాగే మీరు కనుక రోగం మొదలు వేరు దగ్గర చికిత్స చేస్తే రోగంతో పాటు పూర్తి శరీరం నయమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు అలాంటి ఒక పదార్థం గురించి చెప్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది, అలాగే మీ శరీరం పూర్తిగా నయమైపోతుంది. ఎందుకంటే అన్ని అనారోగ్యాల గల కారణం మన కడుపు అని ఆయుర్వేదం చెప్తుంది. మానవుల యొక్క కడుపు అన్ని అనారోగ్యాలకు జన్మస్థలం. అలాగే మనం చిన్న వయసు నుంచి మన కడుపుని పాడు చేసుకుంటున్నాము. ఎలాగంటారా? వండుకొని ఫ్రై చేసిన ఆహార పదార్థాలు మాత్రమే తినడం వల్ల, ఎక్కువగా బియ్యం పప్పు ధాన్యాలు తినడం వల్ల, తక్కువగా ఫైబర్ తినడం వల్ల, ఈ కారణాల వల్ల ఈ రోజుల్లో అందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎందుకంటే అందరి కడుపులు పాడైపోయాయి. 90% జనాలు కడుపులు పాడైపోయాయి. కానీ మనం అనుకుంటాం మన కడుపు డైలీ క్లీన్ అవుతుందని, కానీ అలా జరగదు. మీరు అనుకోవచ్చు మీ కడుపు క్లీన్గా ఉందని, కానీ మీ కడుపులో మలినాలు, అదే వ్యర్థాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజుల్లో వచ్చే డయాబెటీస్కి, థైరాయిడ్కి, ఊబకాయానికి, కీళ్ళ నొప్పులకి, హార్ట్అటాక్కి, క్యాన్సర్కి ఇదే ముఖ్యమైన కారణం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్తాను ఈ అన్ని అనారోగ్యాలకు గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? కాన్స్టిపేషన్, అదే మలబద్ధకం. కాన్స్టిపేషన్ని మనం చిన్న సమస్యగా చూస్తాం, కానీ ఈ సమస్య వల్ల మనం ఈరోజు తింటే 2 నుంచి 3 రోజుల తర్వాత బాత్రూమ్కి వెళ్తాం. ఇది చాలామందికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది జోక్ కాదు, ఇది చాలా పెద్ద సమస్య. ఈరోజు మనం తిన్న ఆహారానికి మరుసటి రోజు ఉదయానికి బాత్రూమ్కి వెళ్తాం. మీ అందరికీ తెలుసుగా మీరు తిన్న ఆహారం ఎలా మారుతుందో. అలాంటి ఆహారం 3-4 రోజులు కడుపులో ఉంటే కడుపులో ఎంత మలినం ఏర్పడుతుంది? ఈ కడుపులో ఉండే మలినాలు మన రక్తంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల మన రక్తం పాడైపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించండి. కార్ ఇంజిన్లో ఉండే ఇంజిన్ ఆయిల్ పాడైపోతే, ఆ ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే కొంతకాలానికి ఏమవుతుంది? ఆ ఇంజిన్ సీజ్ అయిపోతుంది. అలాగే మన రక్తం పాడైపోతే మన శరీరం అనే ఇంజిన్ సీజ్ అయిపోతుంది. దీనివల్లే మనకు హార్ట్అటాక్ వస్తుంది. హార్ట్అటాక్ ఎందుకు వస్తుంది? ఆర్టరీస్ బ్లాకేజ్ అవడం వల్ల వస్తుంది అంటారు. కానీ దాని వెనుకున్న ముఖ్య కారణం ఏంటో తెలుసా? కాన్స్టిపేషన్, అదే మలబద్ధకం. ఫ్రెండ్స్, మలబద్ధకం వల్ల మన రక్తంలో వ్యర్థాలు ఏర్పడతాయి. ఈ వ్యర్థాలతో కూడిన రక్తం మన శరీరంలో కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఈ వ్యర్థాలు ఆర్టరీస్లో పేరుకుపోతాయి. దీనివల్ల హార్ట్అటాక్ వస్తుంది. ఇంకా డాక్టర్ ఏం చేయగలడు? మీరు హార్ట్అటాక్ వచ్చిన తర్వాత లేదా హార్ట్ బ్లాక్ అయిన తర్వాత వెళ్తే వీలైతే బైపాస్ సర్జరీ చేస్తాడు, కొన్నిసార్లు గుండెను కూడా మార్చేస్తాడు. ఫ్రెండ్స్, అందుకే అనారోగ్యానికి వెనకాలన్న అసలైన కారణం అర్థం చేసుకుని తెలుసుకోండి. హార్ట్అటాక్ వెనుకున్న అసలైన కారణం మలబద్ధకం. మీ కడుపుని సరిచేసుకోండి, తినే తాగే ఆహారం సరిచేసుకోండి, కాన్స్టిపేషన్ నయం చేసుకోండి. లేకపోతే డైరెక్ట్గా మీ గుండెనే చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది ఆల్రెడీ ఈ సమస్య వల్ల కిడ్నీలు చేంజ్ చేసుకుంటున్నారు, మోచెప్పులు చేంజ్ చేసుకుంటున్నారు, హెయిర్ చేంజ్ చేసుకుంటున్నారు, అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. ఏమీ చేంజ్ చేసుకోవాల్సిన పని లేకుండా ఉండాలంటే ముందుగా మీ కడుపుని సరిచేసుకోండి.
అయితే కడుపుని ఎలా సరిచేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఆయుర్వేదానికి గ్రంథమైన అష్టాంగ హృదయంలో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడో చెప్పేశారు. ఈ గ్రంథాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం మహర్షి వాగ్భటాచారికృత గారు రచించారు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం మీ జీర్ణ వ్యవస్థను, అదే మీ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది అని చెప్పాడు. ఆ పదార్థం మరేదో కాదు ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉండే మెంతులు. అయితే ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా మాస్క్ వేసుకొని మార్కెట్ నుంచి మంచి క్వాలిటీ ఉన్న మెంతులు తెచ్చుకొని తాలింపులో వేసుకొని కూరలో తినేద్దాం అనుకుంటున్నారా? అలా కాదు, మెంతులు తినాల్సింది. మీరు రోజు రాత్రి పడుకోబోయే ముందు ఓ చెంచా మెంతుల్ని ఓ గ్లాస్ వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఉదయాన్నే బ్రష్ కూడా చేయకుండా మెంతులు ఉన్న నీళ్లు తాగేసి మెంతులని నమిలి నమిలి తినేయాలి. బాగా నమిలి తినకపోతే ఇది సరిగ్గా జీర్ణం కాదు, దీని పోషక విలువలు మీ శరీరానికి అందవు. సో అందుకే మెంతుల్ని చక్కగా నమిలి తినాలి. స్టార్టింగ్లో మెంతులు తినడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ వీటి వల్ల వచ్చే రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు వదిలిపెట్టకుండా తింటారు. ఇలా కనుక మీరు మెంతులు తింటే జీవితంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడరు. పడరంటే పడరు, ముఖ్యంగా డయాబెటీస్, ఆర్థరైటిస్, హెయిర్ ఫాల్, ఊబకాయం, అధిక బరువు, కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్స్, అన్ని అనారోగ్య సమస్యలు నయమైపోతాయి. ఎందుకు నయమైపోతాయో తెలుసా? ఎందుకంటే మెంతులు మీ కాన్స్టిపేషన్ని, అదే మీ మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాన్స్టిపేషన్ నివారించడానికి మెంతుల్ని రోజుకు రెండు రకాలుగా తీసుకోవాలి. ఒకటి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఉదయాన్నే రాత్రి నానబెట్టుకున్న మెంతుల్ని తినాలి, నీళ్లు తాగాలి. అలాగే రెండో పద్ధతి ఏంటంటే మెంతులు పౌడర్ చేసుకోవాలి. మెంతుల్ని పౌడర్గా చేసుకుని రాత్రి పడుకునే అరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్ని ఒక గ్లాస్ వేడి నీటిలో వేసి బాగా కలుపుకొని తాగాలి. ఇలా కనుక మీరు రోజుకు రెండు సార్లు మెంతులు తీసుకోవడం మొదలు పెడితే మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం సులభంగా తగ్గిపోతుంది. అలాగే మీకు ఎప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాదు. మీ కడుపు పూర్తిగా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల మీ రక్తం కూడా క్లీన్ అయిపోతుంది. రక్తం క్లీన్ అవ్వడం వల్ల అన్ని రోగాలు నయమైపోతాయి. ఎలా నయమైపోతాయో నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే మీ కాన్స్టిపేషన్ తగ్గిపోతుందో మీ బ్లడ్ కూడా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల మీ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోతుంది. ఆర్టరీస్లో ఉండే బ్లాకేజ్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. దీనివల్ల మీరు హార్ట్అటాక్ నుంచి బయటపడతారు. అలాగే మీ బ్లడ్ క్లీన్ అవటం వల్ల మీ కిడ్నీలపై భారం తగ్గుతుంది. దీనివల్ల మీ కిడ్నీలు కొద్ది కొద్దిగా రాళ్ళని నివారిస్తాయి. మీకు కిడ్నీ స్టోన్స్ ప్రెజర్ తగ్గి మీకు మీరే కిడ్నీ స్టోన్స్ను బయటకు పంపించేయవచ్చు. అలాగే మెంతుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. కొత్త రక్తం ఏర్పడటం వల్ల మీ శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే మీ శరీరంలో ఉండే అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తాయి. అలాగే మెంతుల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీనివల్ల మీ లో బ్లడ్ ప్రెషర్ అలాగే హై బ్లడ్ ప్రెషర్ రెండూ నార్మల్ అయిపోతాయి. అలాగే మీ వెంట్రుకలు రాలడం తగ్గిపోతాయి. అసలు హెయిర్ ఫాల్ అవటానికి కారణం మీ శరీరంలో రక్తం తక్కువగా ఉండటం. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మీ వెంట్రుకలకు సరిగ్గా అందకపోవడం. మన వెంట్రుకలు దృఢంగా పొడవుగా పెరగడానికి ముఖ్యంగా మనకు మంచి కొత్త రక్తం కావాలి. కానీ మనం వెంట్రుకలు పెరగడానికి, దృఢంగా ఉండటానికి సీరం, షాంపూస్ యూస్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్, మీరు మీ హెయిర్కి సరైన న్యూట్రిషన్ ఇవ్వకపోతే వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ న్యూట్రిషన్ మీకు మెంతుల నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొక్కలపై ఎంత నీళ్లు స్ప్రే చేసినా మొక్కల వేరులకు, మొదళ్లకు న్యూట్రిషన్, ఎరువులు, నీళ్లు ఇవ్వకపోతే మొక్కలు మీకు పూలు, పండ్లు ఇవ్వవు. అలాగే వెంట్రుకలు దృఢంగా పొడవుగా ఉండాలంటే వాటికి న్యూట్రిషన్ ఇవ్వాలి. ఈ న్యూట్రిషన్ మీకు మీ ఆహారం నుంచి వస్తుంది, కానీ ఎలాంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల రాదు. మెంతుల్లో మంచి న్యూట్రిషన్ ఉంటుంది. ఇవి మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే మెంతులు మీ కీళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. ఎందుకంటే మెంతులు వాతదోషానికి మంచి ఔషధం. వాతం అంటే వాయువు, వాయువు అంటే గ్యాస్. ఈ గ్యాస్ కనుక మన బాడీలో ఉంటే ఈ గ్యాస్ మన కీళ్ళలోకి వెళ్తుంది. దీనివల్ల మనకు కీళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే మన పూర్తి శరీరంలో అక్కడక్కడ ఈ నొప్పులు వస్తాయి. అందుకే మీరు మెంతులు తినడం వల్ల ఈ గ్యాస్ తగ్గిపోతుంది. అలాగే మీ శరీరంలో వాతదోషం తగ్గిపోతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా మీ మోకాల నొప్పులు, నడుము నొప్పులు అన్నీ సులభంగా తగ్గిపోతాయి. ఇలా కనుక మీరు ఖచ్చితంగా మెంతులను 3 నెలలు తింటే మీ మోకాల నొప్పులు తగ్గిపోతాయి. చాలామంది మోకాలు నొప్పులకు మోచిప్పులు చేయించుకుంటారు. అలాగే చాలామంది రకరకాల టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఎలాంటి మందులు అవసరం లేకుండా ఉండాలంటే 3 నెలలు మెంతులు తినండి. మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు, ఎలాంటి ఆర్థరైటిస్ అయినా సులభంగా తగ్గిపోతాయి. అలాగే తలనొప్పికి మెంతులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఎందుకంటే మెంతుల్లో పుష్కలమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది. ఇది మన తలనొప్పిని చక్కగా నివారిస్తుంది. అలాగే మెంతులు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ కనుక మెంతులతో లడ్డూ చేసుకొని తింటే వాళ్ళ డెలివరీ నార్మల్గా అవుతుంది. సిజేరియన్ ఆపరేషన్ అవసరమే ఉండదు. మెంతి లడ్డూలు ప్రెగ్నెంట్ లేడీస్ 9 నెలల వరకు తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే మెంతులకు ఎలాంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు.
మెంతులు మీ ఇంట్లో ఉంచి మీ జీవితకాలం చూడండి, అవి పాడవ్వవు. సో ఫ్రెండ్స్, చూశారుగా మెంతులతో మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో. కానీ మనకు మెంతుల గురించి తెలీదు. మనం తప్పుడు పదార్థాలు తింటాం, తాగుతాం, అనారోగ్యాలు తెచ్చుకుంటాం. ఆ అనారోగ్యాలు తగ్గటానికి రకరకాల మందులు వేసుకుంటాం. ఆ మందుల వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని దేవుడా మా డబ్బులన్నీ మందులకే ఖర్చు అయిపోతున్నాయని బాధపడుతుంటాం. ఫ్రెండ్స్, మందులపై డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? మనం మన శరీరంపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల. చాలామంది గొప్పగా చెప్తుంటారు, మేము చాలా బిజీ, మా దగ్గర సమయం లేదు కేటాయించడానికి అని. సో ఫ్రెండ్స్, మీరు కనుక మీ శరీరంపై శ్రద్ధ పెట్టకపోతే మీరు మీ అనారోగ్యాలకు సమయం కేటాయించాల్సి వస్తుంది. సో ప్లీజ్, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ శరీరం కోసం సమయం కేటాయించండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కోసం సమయం కేటాయించండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.